వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బర్రెడ్డి మణికంఠ సతీష్ ఫామ్ హౌస్లో ఉన్నాం. అభిరుచి ఉండాలే కానీ సాధ్యం కానిది కూడా సాధించవచ్చని నిరూపిస్తున్నారు మన సతీష్. 30 ఏళ్ళుగా మూగ జీవాలపై తనకున్న అభిరుచిని నెరవేర్చుకుంటున్నారు. అరుదైన జాతులన్నింటినీ కూడా ఒకే చోట చేర్చారు. వాటిని ఎంతో ప్రేమగా సాగుతున్నారు. ఇక్కడ ఒక నేపాల్కు చెందిన మేక ఉంది, అలాగే పుంగునూరుకు చెందిన ఒక ఆవు ఉంది, అలాగే గుజరాత్కు చెందిన జాఫర్ అనే ఒక గేదె కూడా ఉంది. మరో విశేషం ఏంటంటే నక్కకు కుక్కకు క్రాసింగ్ చేసిన ఒక కుక్క కూడా ఉంది, హస్కీ. దీని పేరు హస్కీ. ఇలాగ అరుదైన జాతులన్నీ కూడా ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు చూపించే ప్రయత్నం ఈ ఎపిసోడ్లో చేస్తాను. మీరు కూడా నాతో ఫాలో అయిపోండి. నమస్కారం అండి సతీష్ గారు. నమస్కారం సార్. ఎలా ఉన్నారు మీ మోగజీవాల ప్రయాణం? బాగున్నాం సార్. ఎంతకాలం నుంచి సార్ ఈ మోగజీవాల ప్రయాణం? నాకు యాక్చువల్గా ఏంటంటే మా చిన్నప్పటి నుంచి ఉన్నదండి. తాతగారు, మా తాతగారి తర్వాత మా నాన్నగారి తర్వాత మేము. అంటే మీది అగ్రికల్చరల్ బేస్డ్ ఫ్యామిలీ అంటారా? తాతగారు వచ్చేటప్పుడు పూర్తిగా అగ్రికల్చరల్ అండి. నాన్నగారు కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయ్ అండి. ఆయన కూడా వృత్తిరీత్యా రీసెంట్గా రిటైర్మెంట్ అయిన తర్వాత వీటిలోకి వచ్చి మేము చూసుకుంటున్నామండి. బేసిక్గా ఒక ఫ్యామిలీని ఒకరిని బీహార్ నుంచి తెప్పించామండి. వాళ్ళు కొంతవరకు చూస్తే మేజర్ పార్ట్ కూడా మేము. సాధారణంగా ఇప్పుడు జీవాలను పెంచడం అంటే ఖర్చుతో కూడుకున్న పని. రెండోది ఇంకోటి ఏంటంటే అరుదైన ఆటలు మీరు తీసుకొచ్చారు. అవునవునండి. ఇక్కడ ఖర్చు అన్నది ఏంటంటే అండి, ఇప్పుడు వీటి మీద వచ్చే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ ఉంటుందండి. ఖర్చు ఎక్కువ ఉన్నా సరే ఏంటంటే కొన్ని అరుదైన జాతి భావితరాలకు చూపించాలనే ఒక కాన్సెప్ట్ తోటండి. ఇప్పుడు ఈ ఘాట్ ఏంటంటారు, ఈ మేక ఎక్కడ తీసుకొచ్చారు దీన్ని? దీని పేరు వచ్చేటప్పటికండి జింగ్ బాంటం అండి. ఇది నేపాల్ జాతికి చెందిందండి మేక. అది ఓకే. ఈ వాతావరణానికి కూడా సూటబుల్ అయిన మేక. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటివి ఉన్నాయా మీ దగ్గరే ఉందంటారు? తెలుగు రాష్ట్రాల్లో వచ్చేటప్పటికి మా తూర్పుగోదావరి జిల్లా మా కజిన్ ఉన్నారండి, నానీగారు అని చెప్పని. దీని మదరు ఫాదరు ఆయన దగ్గర ఉండిందండి. ఆయన దగ్గర నుంచి మనం తీసుకోవడం జరిగిందండి. దీని వయసు ఎంత అండి? దీని వయసు 2.5 ఇయర్స్ ఉంటుంది అండి. ఎన్ని కేజీలు ఉంటుందంటారు? ఇటు లెక్క వేసుకుంటే లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి ఒక 35 కేజీస్ వరకు. సార్ ఇప్పుడు దీన్ని చూస్తే దీనికి ఎక్కువగా హెయిర్ ఎక్కువ ఉంది. అవునండి. ఇలాగే ఉంటుంది. ఈ జింగ్ బాంటంకి వచ్చేటప్పటికి ఇందులో 2 రకాలు ఉంటాయి సార్. బాంటం వచ్చేటప్పటికి ఈ కోట్ అనేది తక్కువ ఉంటుంది అండి. అవునండి. ఈ జింగ్ బాంటంకి వచ్చేటప్పటికి కోట్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. చాలా హెయిర్ కూడా బాగా ఉంటుంది అండి. మెయింటెనెన్స్ కూడా బాగా ఎక్కువ అండి. ఇది ఒక డాగ్ మెయింటైన్ చేసినట్టు చేయాలి. డాగ్ మెయింటైన్ కన్నా ఎక్కువ మెయింటెనెన్స్ అవుతుందండి. ఒక్కసారి దీన్ని గ్రూమింగ్ చేయాలంటే 2 టైమ్స్ చేయాల్సి వస్తుంది అండి. 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత గ్రూమింగ్ చేయాల్సి వస్తుంది అండి. సాధారణ దీని కొమ్ములు కూడా డిఫరెంట్ గా ఉన్నాయండి. అవునండి. ఈ కాళ్ళకి కూడా కట్టారు, గజ్జలు కట్టారు. అందంగా ఉంటుంది. అందంగా ఉండటం కోసం తిరిగినప్పుడు శబ్దం వస్తుంది అన్న ఉద్దేశంతో దీని విధంగా. ఓవరాల్ గా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో మన జిల్లాలోనే మన 2 జిల్లాల్లోనే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉన్నాయండి. దీని జీవితకాలం ఎంత ఉంది? దీని జీవితకాలం సుమారు 15 సంవత్సరాల వరకు ఉంటుంది. ఎక్కువగా నేపాల్ లో నేపాల్ చలి ప్రదేశంలో ఎక్కువగా ఉంటాయంటారు. అలాగని కాదండి, ఏ క్లైమేట్ కన్నా సార్ అనువైనది అండి. ఇది ఏ క్లైమేట్ కన్నా సార్ అనువుగానే ఉన్నదండి. మాకు ఇక్కడ భర్త కూడా ఇక్కడే పుట్టిందండి. ఇది అంటే ఇది మీరైతే ప్రేమగా పెంచుకుంటున్నారు. అవునండి. కమర్షియల్ పెంపకాల కమర్షియల్ గా అయితే పనిచేయదండి. కేవలం ఇది ఏంటంటే ఫ్యాన్సీ ఐటమ్ మాత్రమేనండి. ఓన్లీ ఫ్యాన్సీ ఐటమ్ అండి. ఏంటంటే మనం ఒక డాగ్ పెంచుతున్నట్టుగా ఇది కూడా ఒక అరుదైన బ్రీడ్ అని చెప్పి దీన్ని మనం పెంచడం జరుగుతుంది అండి. ఇది వచ్చేటప్పటికి పొంగనూరులో కపిల సార్. ఇది పొంగనూరులో కపిల అండి. కపిల అన్నది చాలా రేర్ బ్రీడ్ అండి. అందులో పొంగనూరు కపిల అన్నది ఇంకా రేర్ బ్రీడ్ అండి. లాస్ట్ టైం కూడా షోకి కూడా చింతరపతి షోకి కూడా వెళ్ళాయండి. మన మూడు కూడా వెళ్ళాయండి. చింతరపతి ద్వారకా తిరుమల జరిగిన షోకి వెళ్ళిందండి. అది సెకండ్ ప్రైజ్ వచ్చింది సార్. ఇది దీనికండి. ఇవి వచ్చేటప్పటికి ఇది 4th అది 5th ప్లేస్ లో ఉన్నాయి సార్. ఓకే. ఇది పొంగనూరులో వైట్ సార్. ఇది దీనికి వయసు ఎంత ఉంటుందండి? దీనికి 3.5 ఇయర్స్ అండి. పొంగనూరు కపిల దానికి కూడా అంటే 4 ఇయర్స్ బిలో ఉంటుందండి. అది కూడా 4 ఇయర్స్ అండి. అది ప్రెసెంట్ లాక్టేషన్ లో ఉన్నదండి. ఫస్ట్ లాక్టేషన్ లో ఉందండి. సెకండ్ లాక్టేషన్ ప్రెగ్నెంట్ అండి. ఇది ఫస్ట్ లాక్టేషన్ ప్రెగ్నెంట్ అండి. ఇంకో 20 డేస్ లో డెలివరీ అవుతుందండి. ఫీట్ ఎంత? ఫీట్స్ ఇది 30 ఇంచెస్ అండి. 30 ఇంచెస్ అండి. అది 32 ఇంచెస్ అండి. 32 ఇంచెస్. అది 31 ఇంచెస్ అండి. అది అది ఏం బ్రీడ్ అండి? అది కూడా పొంగనూరేనండి. పొంగనూరులోనే అంటే స్వర్ణ కపిల మిక్సింగ్ అండి. మూడు కూడా రేర్ పీస్. రేర్ పీసెస్ అండి. చెప్పాలంటే పొంగనూరులో కపిల అంటేనే అది రేర్ పీస్. రేర్ బ్రీడ్ అండి.
ఇది వచ్చేటప్పటికి హైవే లెంత్ ఎక్కువ అండి. పొంగనూరులో కూడా ఈ లెంత్ అన్నది చాలా తక్కువగా ఉంటాయండి, లెంత్ పొడుగు ఎక్కువ అండి. ఇప్పుడు ఆవుల్లోనే సాధారణంగా పొంగనూరు కావచ్చు, కపిలు కావచ్చు, అవునండి, ఈ గోపురం ఒకటి, గోపురం దగ్గర పుట్టుమచ్చలు కూడా చూస్తారు, మోపురం దగ్గర సుడులు చూస్తారు, సుడులు చూస్తారు సార్. మనకి ఈ నడుము మీద ఉండే సుడి మన ఈ కింద బొడ్డు భాగానికి ఎదర పక్కకు ఉండాలి సార్. ఇది సుడి ఉందండి, ఇది ఉంది కదా సార్, మన ఈ సెంటర్ కి ఫ్రంట్ ఎదర పక్కన ఉండాలి సార్. ఓకే, ఈ వెనక పక్కన ఉన్నట్లు ఈ పొలం అయితే దాన్ని అంత లైక్ చేస్తారు. మన మంచి మంచి ప్రాంతంలో మంచి ఉండవలసిన ప్లేస్ లోనే ఉన్నారు సార్. దీనికన్నా ఫ్రంట్ కి ఉన్నా పర్వాలేదు కానీ సార్, బ్యాక్ ఉండకూడదు. గోపురం కూడా ఏదో అంటారు కదండి, గోపురం పెద్దదే చిన్నదే ఏదో మోపురం అండి. ఇది ఏంటంటే ఇవన్నిటికి కూడా మా అట్లకి అన్నిటికి కూడా మోపురం ఆవులేనండి. ఇది సార్ మోపురం అంటే, దీన్ని మోపురం అంటాం సార్. ఇది వచ్చేటోడికి జెర్సీ వాటికి ఏమో మోపురం ఉండదు సార్, ఈ బ్రీడ్కి వచ్చేటోడికి మోపురం ఉంటుంది అండి. దేశవాళీలో ఈ పొంగనూరు, ఒంగోలు, దేశవాళీ వాటికి మోపురం కంపల్సరీగా మోపురం ఉంటుంది సార్. ఓకే, ఈ వీటి విలువ ఎంత ఉంటుందండి ఒక్కొక్క కాస్ట్? విలువ అంటే అవతల పర్సన్ బట్టి ఉంటుంది సార్. అది అది నేనే 3.5 lakhs కొన్నాను సార్. ఈ వైట్ వైట్ దాన్ని వైట్ పొంగు వైట్ దాన్ని దాన్ని 4.5 lakhs నేనే కొన్నాను సార్. 4.5 lakhs అవునండి. దీన్నండి ఇది మన సొంతదేనండి, సొంతంగా దొడ్లో ఆవరణలో పుట్టి. అవునండి, సాధారణంగా ఈ ఆవులకు కూడా పుట్టే దూడలో గిత్తకి పెద్ద వాల్యూ ఉండదేమో అండి. అంటే దానికి మంచి రిజల్ట్ వచ్చినట్లయితే అండి, ఆడదైనా సరే మగదైనా సరే ఒకటే వాల్యూ చేస్తారు సార్. సతీష్ గారు ఇదేంటి? దీని పేరు వచ్చేటప్పటికి హస్కీ అంటారు సార్. ఇది ఈ హస్కీలో 2 types ఉంటాయి సార్. ఒకటి బ్లూ ఐస్ హస్కీ ఉంటుంది సార్, రెడ్ ఐస్ హస్కీ ఉంటుంది సార్. ఇది రెడ్ ఐస్ సార్. ఇది ఇందులోనే బ్లూ ఐస్ కూడా ఉంటాయి సార్. ఇది వచ్చేటప్పటికి అందరూ అనుకుంటారు చాలా అగ్రెసివ్గా ఉంటుంది, మనుషుల్ని బాగా ఇబ్బంది పెడతాదేమో అనుకుంటారు సార్. కానీ చాలా ఫ్రెండ్లీ అండి, ఫ్రెండ్లీ డాగ్, ఫ్రెండ్లీ డాగ్ అండి. ఇది చిన్నప్పటి నుంచి మనం సాకినట్లయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అండి. అంటే మనం సాకే విధానాన్ని బట్టి ఉంటుంది సార్ ఇది. ఇది వాస్తవంగా ఇది మీకు ఒక నక్క టైప్ లో ఉంది. అవునండి, ఇది ఏంటంటే సార్ సెబేరియన్ హస్కీ అంటారు సార్ దీన్ని. ఇది వచ్చేటప్పటికి నక్కకే కుక్కకే క్రాసింగ్ అంటారు. ఏంటంటే ఎక్కువగా ఇవి మంచు ఎడారులు, మంచి పర్వతాల ఏరియాలో ట్రావెలింగ్ కోసం ఉపయోగిస్తారు సార్ వీటిని. వాళ్ళు దారి చూపించడం, దారి చూపించడం కోసం, లేదంటే వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కూడా నా మంచులోని కుక్కలను ఒక 4 కుక్కలను ఒక బండికి కట్టి ఆ ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవడానికి హస్కీ డాగ్స్ ఉపయోగిస్తారు సార్. మంచు ఉన్న ప్రతి ఏరియాలో కూడా ఇది ఎక్కువగా ఉంటాయి. కొండల్లో సాధారణంగా కనిపిస్తాయి. అవునవును, బాగా హెవీగా. అవునండి, కొంచెం సమ్మర్ వచ్చేటప్పటికి కొంచెం అది కూడా అనీజీగా ఫీల్ అవుతుంది సార్. దాని గురించి ఓన్లీ కళ్ళు మాత్రమే కనిపిస్తాయి. అవునవునండి, మనం చూసినట్టు. అవునండి, ఈ చెవులు కళ్ళు మాత్రమే కనిపిస్తాయి. సమ్మర్ మన క్లైమేట్ కొంచెం అనీజీగా ఫీల్ అవుతాయని చెప్పని ఒక్కొక్కసారి కటింగ్ చేస్తామండి. మన వాతావరణం సూట్ అయ్యే డాగ్ ఏనండి ఇది? అంటే ఫస్ట్ లో స్టార్టింగ్ లో నేను బెంగళూరు నుంచి తెప్పించాను సార్ ఇది. ఆ బెంగళూరు నుంచి మనకి ట్రాన్స్పోర్ట్ లో వచ్చిందండి. అయితే వచ్చిన స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది పడిందండి, ఇబ్బంది పడింది, క్రమేపి సెట్ అయింది, మన వాతావరణానికి సెట్ అయింది అండి. గేది జాతిలో ఇది వచ్చేటోడికి ముర్రా సార్ ఇది. ఇది వచ్చేటోడికి పర్ డే వచ్చేటోడికి 12 to 18 liters వరకు ఇస్తుంది అండి. మనకి ఇది వచ్చేటప్పటికి 14 liters ఇచ్చేది సార్ పర్ డే. అంటే దేశవాళీ గుజరాత్ అక్కడ నుంచి తెచ్చారా సార్? హర్యానా సార్ ఇది. ఇది హర్యానా అండి, ఇది హర్యానా బ్రీడ్ సార్ ఇది. మన దేశవాళీ బ్రీడ్ ఇచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ ఉంది సార్ ఇది. ఇది ముర్రా సార్. ఇది ముర్రా జాతి అండి ఇది. ఇది ఇది అది కూడా ముర్రా జాతి సార్. ఇదండి ఇది వచ్చేటప్పటికి జాఫరాబాదీ సార్ ఇది. ఇది గుజరాత్ హోమ్ బ్రీడ్ సార్ ఇది. ఇది హెవీ బాడీ సార్, హెవీ వెయిట్, హెవీ బాడీ సార్ ఇది. ఇది పర్ డే వచ్చేటప్పటికి 24 liters ఇస్తుంది సార్. నీటి ఏనుగు అంటారు సార్. ఎక్కువ ఏంటంటే ఇది డిహైడ్రేట్ అయిపోతుంటారు సార్, ఎక్కువసేపు డిహైడ్రేట్ అయిపోతుంటది. నీటిలో ఎక్కువ ఉండటానికి ఇష్టపడుతుంది అండి. ఇప్పుడు అగ్రికల్చరల్ బేస్ లో వ్యవసాయదారులు రైతులు పెంచుకోవడానికి వీలుగా ఉంటున్నా మనకి? అంటే చిన్న సన్నకారు రైతులకి అయితే కొంచెం ఈ హెవీ సైజ్ వచ్చేటప్పటికి కొంచెం ఇబ్బందేనండి. ఎందుకంటే ఎక్కువ దానా తీసుకుంటుందండి, ఎక్కువ గడ్డి తీసుకుంటుంది, ప్లేస్ ఎక్కువ ఆక్రమించేస్తుంది. బాగా హెవీ వల్ల హెవీ బాడీ అది వచ్చేటప్పటికి ఆ పక్కన మన దేశవాళీ గేదె అయితే 2 గేదెలు మేపుకునేది. ఇది ఒక గేదె. సాధారణంగా దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఎంత ఉంటుంది? 2 lakhs వరకు ఉంటుంది సార్. 2 lakhs వరకు ఉంటుంది సార్. దీని వచ్చేటప్పటికి గ్రేటెడ్ ముర్రా అంటాం సార్, మన లోకల్ బ్రీడ్ సార్ ఇది. ఇది పర్ టైం వచ్చేటప్పటికి 10 to 12 liters వరకు ఇస్తుంది సార్ ఇది. ఇది 95 to 1 lakh వరకు ఉంటుంది సార్ ఇది. ఈ కోడిపుంజులు అండి,
అంటే పందాలు కోసమా లేకపోతే మీరు పెంచారు? ఇది కూడా ఫ్యాషన్ కింద పెంచుతున్నాం సార్. పర్టికులర్ పందాలు అన్నది ఏమి లేదు సార్. అంటే ఎప్పుడన్నా ఒక్కొక్కసారి సంక్రాంతి మూమెంట్. దీని పేరు ఏంటండి? దీని పేరు అబ్రాస్ సార్. దీని పేరు ఓకే. దీని అంటే అబ్రాస్ అంటే ప్రత్యేక ఎక్కడి నుంచి వచ్చింది అంటే భీమవరం బ్రీడే సార్. ఇది భీమవరం బ్రీడే సార్. మన భీమవరం బ్రీడ్ అనేటప్పటికి రెండు రాష్ట్రాల్లో కర్ణాటక తమిళనాడు కూడా మన భీమవరం బ్రీడ్ అనేటప్పటికి కొంచెం లైక్ చేస్తారు. అంటే అబ్రాస్ అనేది ఇక్కడ నుంచి అబ్రాస్ అని కాదు సార్, ఇందులో రంగు అబ్రాస్ అంటే కోడి జాతి వచ్చేటప్పుడు భీమవరం జాతి సార్. భీమవరం కోడి ఇవన్నీ కూడా భీమవరం జాతే సార్. దీన్ని కక్కిరాయి అంటారు సార్. కక్కిరాయి నల్ల కక్కిరాయి అంటారు సార్. అవండి అది దానిని సేతు అంటారు సార్. తెల్లగా ఉంటారు సార్ సేతు అన్నది. దానిని నెమలి అంటారు సార్. దాన్ని దీని రసంగి అంటారు సార్. రసంగి నల్ల కట్టు రసంగి. ఓకే ఓకే. అంటే ఇవి రకరకాల పేర్లు చెప్తున్నారు కదా, వీటికి పోరాట పట్టిం కూడా అలా ఉంటుందా? అలాగే ఉంటారు. చూసేది అదేంటండి? అది కూడా నల్లకట్టు రసింగి సార్. అది అది డేగ సార్. డేగ ఎరుపు వర్ణం నలుపు వర్ణం ఉంటారు సార్. అది మీ దగ్గర ఇంచుమించు అన్ని రకాలు పెట్టారు ఫ్యాషన్ కాబట్టి. ఒక్కొక్క రకం అది వచ్చేటప్పటికి కక్కిరాయి సార్, తెల్ల కక్కిరాయి అంటారు సార్. పక్కన ఉన్నది నల్ల కక్కిరాయి సార్. అది తెల్ల కక్కిరాయి సార్. ఇప్పుడు వీటి కాస్ట్లు ఎలా ఉంటాయి సార్? ఇది ఉన్నదంటే సార్ ఇంచుమించు 1 lakh వరకు ఉంటుంది సార్. ఇది అబ్రాస్ అన్నది 1 lakh వరకు వాల్యూ చేస్తారు. అది కాకిడాగ కూడా ఇంచుమించు 1 lakh వరకు చేస్తారు సార్. తనకున్న అభిరుచిని ప్రతి విషయంలోనూ కూడా చూపిస్తున్నారు. మనం చూడవచ్చు కింద గుజరాత్కి చెందిన గేదెలు ఉన్నాయి, గుజరాత్కి చెందిన ఆవులు ఉన్నాయి, అలాగే పుంగునూరుకు చెందిన ఆవులు ఉన్నాయి, కపిలావులు ఉన్నాయి, అలాగే నేపాల్ జాతి మేకలు ఉన్నాయి. ఇంకో వైపు చూస్తే కింద మనం కోళ్ళని చూసాం. కేవలం ఫ్యాషన్ కాబట్టి అన్ని రకాల కోళ్ళని అవి కూడా లక్షల్లో విలువ చేసేవి. ఇవన్నీ కూడా హస్కీ, అది ఎక్కడో మంచు కొండల్లో అమెరికా వంటి ప్రాంతాల్లో ఉండే హస్కీ జాతి డాగ్. ఆయన లైఫ్ స్టైలే డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు మనం చూసేది కూడా ఇది నక్షత్ర తాంబేల్. దీనికి ఇంచుమించు 36 సంవత్సరాల వయసు ఉంది. ఇది కూడా డిఫరెంట్. మనం ఇది కూర్చున్న మనం ఇల్లు కూడా చాలా డిఫరెంట్గా కట్టుకున్నారు ఆయన. ఇది ఒక గెస్ట్ హౌస్లా ఉన్నప్పటికీ కూడా ఇదంతా ఈ కుర్చీల్లో కూడా డిఫరెంట్. ప్రతి ఫేమ్లో కూడా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు సతీష్ గారు. ఎన్ని సంవత్సరాలు సార్? ఈ 30 ఇయర్స్ అబౌవ్ ఉంటుంది సార్ వయసు. నాకు నా వయసుకు ఇంచుమించు సమానంగా ఉంటుంది సార్. ఇది చనాల మట్టి ఇంచుమించు ఒక 15 to 16 ఇయర్స్ నుంచి నా దగ్గర ఉన్నది అండి. దీనికి ఆహారం ఏంటి సార్? వెజిటేబుల్స్ తింటారు సార్. వెజిటేబుల్స్ సుమారు అంటే అంటమే కానీ సార్ ఎవరూ చూడలేదు. 100 సంవత్సరాల వరకు తాబేలు బతుకుతుంది అని చెప్పని అంటారు సార్. ఇప్పటికీ కూడా ఇది యంగ్ గానే ఉన్నదండి. 30 ఇయర్స్ ఇంచుమించు ఉంటుంది సార్ ఏజ్ దీనికి. ఇప్పటికీ కూడా యంగ్ గా. నేటి హైటెక్ యుగంలో ప్రతిది కూడా ఒత్తిడే. ఆ ఒత్తిడి తట్టుకోవాలంటే ఏదో ఒక సేదతీరే అంశం ఉండాలి. ఆ అంశమే సతీష్ గారు ఎంచుకున్నది మూగజీవాల ప్రేమ. ఎన్ని పనులు ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా కాసేపు వాటితో సేదతీరుతారు సతీష్ గారు. అంతే, రిలాక్స్ అయిపోతారు. ఇటువంటి ప్రపంచం అందరికీ ఉండాలని కోరుకుందాం. ఎందుకంటే టేస్ట్ ఉంటుంది కానీ కొంతమందికి శక్తి ఉండదు. శక్తి ఉన్నా కొంతమంది చేయలేరు. కానీ సతీష్ గారు మాత్రం అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తున్నారు, డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు. ఆయన మరింత ముందుకెళ్ళాలని, ఇటువంటి కొత్త కొత్త పోకడలు కూడా మునుముందు చేయాలని కూడా మనం కోరుకుందాం. ఇది తాజా ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.